నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూసారా సుమ గారినే మాటలతో తడబెడుతున్నానంటే రాసుకోండి రేపటి రేపటి తమ్మేల్ ఇది కూడా రాసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కృష్ణ గారికి బాగుంటదా మహేష్ గారికి బాగుంటదా హలో ఆటో ఆటో ఎక్కి పారిపోతున్న సుమ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇంకోటి ఉందా అడగండి ఈరోజు ఈ ఈవెంట్ని ఈ సినిమాని వెనక ఖర్చు పెట్టిన నిర్మాతలు మైత్రి మూవీస్ ఆర్ ఫోర్టీన్ రీల్స్ ఎవరు ఇష్టం మీకు చెక్ రావాలి మీకు అది దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పండి నెక్స్ట్ ప్రీ రిలీజ్ రావాలి నేను అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ మూడు ప్రశ్నల్లో నేను ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు మీరు ఏం కావాలంటే అది రాసుకోండి మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి నేను ఇంతకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను వెళ్ళొస్తాను నా పని నేను చేస్తాను మీ పని మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి సో గుడ్ ఈవినింగ్ ఆల్ మళ్ళీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి పర్లేదు గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పండి నేనేమన్నా మళ్ళీ ఇంకో రౌండ్ మాట్లా సర్కారు వారి బాట టీం అందరికీ నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను ముఖ్యంగా డైరెక్టర్ పరశురామ్ గారికి బ్రదర్ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఈ సినిమాకి ముందు ఇది ట్రాక్ ఎక్కించడానికి నేను చూశాను సో అంతకంటే పెద్ద హిట్ కొట్టాలి సో ఆ విషయూ ఆల్ ద బెస్ట్ ట్రైలర్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ప్రామిసింగ్గా ఉన్నాయి సో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అలాగే కీర్తి సురేష్ గారు ఆల్ ద బెస్ట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు సో ఈ రోజుల్లో సినిమా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ మ్యూజిక్తోటే తెలిసిపోతుంది సో ఇంత పెద్ద బ్లాక్ బాస్ట్ స్టడీ ఇచ్చి ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ వైబ్ తీసుకొచ్చిన తమన్ గారికి కాంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి మిగిలిన పని పనిచేసినట్టే లిరిక్ రైటర్ ఆనంద్ షీమ్ గారికి సముద్రకన్ గారికి అందరికీ నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను అలాగే ఈ సినిమాని ఇంత ప్రిస్టేషియస్గా ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీస్ నవీన్ గారికి రవి గారికి చెర్రి గారికి అలాగే ఫోర్టీన్ రీల్స్ రామ్ గారికి గోపి గారికి ఈ పాండమిక్లో చాలా కష్టపడినారు ప్రొడ్యూసర్స్ నిజంగా ఈ ఇంత బడ్జెట్స్తో సినిమాస్ తీసి మొత్తం వడ్డీతో సహా అలాగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారితో పని చేయటం అనేది ఒక కిక్ అది చేసిన ప్రతి డైరెక్టర్కి అది ఎవ్రీడే ఉంటుంది ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు అంత కిక్కిస్తారు మహేష్ గారు సో మళ్ళీ ఆయనతో ఎప్పుడెప్పుడు అన్నంత వైబ్ క్రియేట్ అవుతుంటుంది సో మహేష్ గారు ఈ సినిమా మీ కెరియర్లో నాకు సర్లేరు సినిమా ఆడియో ఫంక్షన్లో మా అన్న చెప్పారు నా ఆడియో ఫంక్షన్కి వచ్చి ఆయన ప్రీవియస్ ఫిలిం మహర్షిని కొట్టారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా ప్రీవియస్ ఫిలిం వన్ వీక్లో కొట్టేయాలి సర్లే సర్కార్ వారి పాట సర్లేరు నీకు రికార్డ్స్ అన్నిటినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మహేష్ గారి కెరియర్ బిగ్గెస్ట్ సర్లేరు ఇది అంతకంటే బిగ్గెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇకపోతే చివరిగా ఫ్యాన్స్ అందరికీ సర్కారు వారి పాట ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం నేను ఇప్పుడు మహేష్ గారి పాట అంట ఓకే మహేష్ గారి పాట ఒకటోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి రెండోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి ఓకే రెడీ మహేష్ గారి పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి మే ట్వెల్త్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ ఎఫ్ కి ఆల్ ద బెస్ట్ యూ అనిల్ గారు చెప్పండి ఒకసారి చెప్పండి కి ఆల్ ఇంకోసారి చెప్పరు ఇంతే ఇచ్చారు పేమెంట్ యాంకరింగ్ మాత్రం చేయకండి అని నేను కోరుకుంటున్నాను మీరు ఇన్ని కోరుకున్నారుగా నేను ఇంకోటి కోరుకుంటున్నాను థ్యాంక్స్ బాగా ప్రిపరేషన్తో వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ప్రోగ్రామ్స్ కి ఇంకొక నలుగురు కూర్చొని ఉన్నారు వాళ్ళేం ప్రిపేర్ అయ్యు